శేషాది రాశుల్లో ఈ ప్లవనామ సంవత్సరంలో 9వ రాశి ధనుర్రాశి. ధనుర్రాశి యొక్క ఫలితం ఈ ప్లవనామ సంవత్సరంలో ఎట్లా ఉందో తెలుసుకుందాం. మూలానక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం ఈ రాశి వారికి వర్తిస్తుంది. ద్వితీయ స్థానస్థిత శనైశ్చరుడు, తృతీయంలో బృహస్పతి, ఆయన కూడా నీచానికి సమతుల్యమైనటువంటి వాడు. కుంభ బృహస్పతి కూడా షష్ఠంలో కుజుడు రాహుతో కలిసి ఉండడం, వ్యయంలో కేతువు, ఇట్లాంటి గ్రహస్థితి చేత వీరికి ఏ విధమైనటువంటి శుభాశుభాలు కలగబోతూ ఉన్నాయి. ఈ రాశి వారికి కూడా ఈ సంవత్సరం ఆయా ఆదాయ వ్యయాల పరిశీలన చేస్తే 11 ఆదాయము, 5 వ్యయం. పూర్వం ఆర్థిక ఇబ్బందులు పడేటువంటి ఈ రాశివారు ఈ సంవత్సరం కోలుకోవడానికి అవకాశమే. మంచి ఆదాయం అనేటువంటిది లభిస్తుంది కరోనాది వాటి చేత. ఇబ్బందులు పడ్డారు వీరు, ఇప్పుడు మాత్రం అట్లాంటి ఇబ్బందులన్నీ కూడా పోయి స్థిరచిత్తమైనటువంటి స్థితికి రావడానికి అవకాశము. అట్లాగే ఈ రాశివారికి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి రాజపూజ్య అవమానాలను పరిశీలన చేస్తే 7 రాజపూజ్యము, 5 అవమానము. కనుక ఇక్కడ కూడా సంఘంలో మంచి గౌరవం అనేటువంటిది ఏర్పడుతుంది. వారికి వ్యయస్థానస్థిత కేతు షష్ఠంలో రాహు ఉండడం చేత కూడా కొన్ని విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఏర్పడడానికి అవకాశం. అది ఎట్లాంటివి అనంటే, ఉద్యోగస్తుల మధ్య రుణబాధలు ఎక్కువగా ఉన్నటువంటి వారికి, శత్రుబాధలు ఎక్కువగా ఉన్నటువంటి వాడికి వాటి ద్వారా ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం. మరి బృహస్పతి యొక్క స్థితి కూడా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మంచి స్థితిలో బృహస్పతి ద్వితీయంలో ఉంటాడు కాబట్టి అప్పుడు పూర్వం కోల్పోయినటువంటి అంశాలు మళ్ళీ కూడా తిరిగి పొందడానికి అవకాశం. కానీ అక్కడ శనీశ్వరుడు కూడా ఉన్నాడు కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా అవుతాయి. కుటుంబ సౌఖ్యం అనేటువంటిది పోవడానికి అవకాశము. మీరు ఆ విధమైనటువంటి బాధలు నివృత్తి కావడానికి మీరు కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చెయ్యండి. పూర్వం ఏళ్నాటి శని ద్వారా ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాడు. పాదస్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు మీకు. అంతిమంలో వచ్చే ఏప్రిల్లో పోతాడు, 2022 ఏప్రిల్లో ఈ ఏళ్నాటి శని ఈ ధనుర్రాశి వారికి పోతుంది. శనీశ్వరుని యొక్క గ్రహస్థితి మంచి స్థితికి వెళ్ళడం చేత వీరు అనేక విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు, రుగ్మతల నుండి దూరమై సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులవుతారు. ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన నిత్యం కూడా చేసుకుని ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహానికి ప్రార్థులు కాగరు. శుభం భూయాత్ లోకా సమస్తా సుఖినో భవంతు.